ఆ తర్వాత ఏముందిరా, దేవి సంకలో పిల్లాన్ని వేసుకొని భోజనం దిగిందిరా. దేవి వెనకాల కూడా లాయన్ దిగి మన సూరయ్య కొట్టలేదు, దమ్ము కొట్టడానికి వెళ్ళాడురా. దేవి నన్ను చూసి నవ్వుతా దగ్గరకు వచ్చి, ఏమది బాగున్నావా అని అడిగిందిరా. సంచిలో నుంచి సున్నుని కూడా తీసి ఇచ్చిందిరా. తీసుకున్నానా? నాకు అనుమానం వచ్చిందిరా. ఏంట్రా? దేవి పక్కన తన కొడుకు నిలబడి ఉన్నారా, ఆడి పేరు ఆ బాలాజీ. వాణ్ణి గుచ్చి చూస్తూ ఉన్నారా. గుచ్చి చూసావా దేంతో? రేయ్, ఈ అబ్బా చెప్పింది ఏంట్రా? వింటున్నాడు గాని నువ్వు చెప్పరా. వాడేంట్రా అచ్చును అలాగే ఉన్నాడు, అదేలారా. రేయ్, అది మేము అడగాలరా యదవా. రేయ్, ఆడోళ్ళు వస్తున్నారా, తొందరగా వెళ్ళండి అమ్మా. కూర్చుండ్రా. ఏరా, దేవి గురించి ఇంకా ఆలోచిస్తున్నావా? అదేం లేదురా, దేవి చెల్లి పెద్ద మనిషాక అక్కను మర్చిపోయా. దేవి చెల్లెలు సంకలో కుర్రాడితో బస్ దిగితే ఏంట్రా పరిస్థితి? రాత్రి ఇట్లా బొమ్మిడాయలు పూసుకోవా? నువ్వు బొమ్మిడాయలు పూసి తిన్నావని శబ్దం చేస్తూ చెప్పనక్కర్లేదురా, ఇక్కడికి వస్తుంది వాసన. ఛీ, ఎవరో వస్తున్నట్టున్నారా. ఈ మూసలదా, కూర్చోండిరా, దానికి ముందుందే కనపడదు, మూలన మనమేం కనపడతాం. ఒరే పాపమ్మ కొడుక, నువ్వు నాకు తెలుసురా, నా ఈ పాము సేవులురా. కండ్లు కనబడకున్నా సేవులు బాగిన పడతాయి. నువ్వు ఊళ్ళకైతే రారా, నీ సంగతి అటో ఇటో తేల్చేస్తా. అన్ని శవాలకోలే. రేయ్ అంజుడు, అరటి ఆడేది అవుతుంది. అర్థం కాచి ఎరా పెంటిగా. ఏయ్ సూరి, ఎప్పుడొచ్చావు ఊరి నుంచి? నిన్న వచ్చాను రా. ఏంట్రా నీ కొట్లు టీ నువ్వే తవ్వుతున్నావు? ఏం చెప్పంటారా ఆడపిత్తరు, పండుగ పుట్టి కొట్టుకెవరారని చెప్పిన కూడా విద్దు, కొట్టి తీసినాక చెప్పిస్తుంది. ఎవరా ఎవర్రా? మా అత్త, అందరికి చెల్లెత్తి మీద ఉంటుంది, నాకు మా ఇంట్లోనే ఉంది. సర్లే కాని కూర్చోండి, ఓ స్పెషల్ టీ కొట్టించేస్తారు. వద్దుగానే పద. ఎక్కడికి? జాతరకి. జాతరకి? ఒక్క నిమిషం మామిడికి వచ్చేస్తాను. ఏమే మంగ, సూరి వాళ్ళు వచ్చారే, జాతర పిలుస్తున్నారే, వెళ్ళొస్తానే, ఒప్పుకోయే. వెళ్తావు వెళ్తావు, ముఖం చూడు. ఎందుకు వెళ్ళవు? పెద్ద జమీందారు కదా, తినమరిగిన కొడి ఊరంతా తిరిగిందని చెడు తిరుగులు తిరగడానికి అలవాటు పడ్డోళ్ళు ఇంటి పట్టున ఎందుకుంటారు? చెన్నులో దాపురించింది, ఎక్కడికి వెళ్ళి చచ్చిపోవచ్చుగా, ఇక్కడ ఉండి మా ప్రాణాలు తీసుకపోతే. వెళ్ళొస్తానే, ఒప్పుకోయే. సరే వెళ్ళి త్వరగా వచ్చేయి. సరే సరే. ముసలమ్మడు ఇంట్లో నుంచి వచ్చింది, పేపర్లు దీన్ని చచ్చిపోయిన వాటి వస్తే బాగుంటుంది. చెప్పుకో నువ్వు పదా, జాతర మొదలైంది పదా. చూడు, ఇది స్పీడ్ రేస్ కాదు, స్లో రేస్. అందుకే మీ అత్తే పొడి చెప్తా. Mm.
రే పక్కెళ్ళలాగరా, నువ్వు రోజు కాల్చే బీడీలో సగం పొగ నేనే పిలిచలేక చస్తున్నా. సరేగా నీ డబ్బులు ఇచ్చే. నీ అబ్బా ఏట్రా ఇది? ₹10 ఈ బీడీది. రూపాయి అయితే 10 రూపాయలు ఇస్తావేంట్రా? నువ్వే కదరా అన్నావు సగం పొగ నువ్వే పిలుతున్నావు అందుకని. ఎటకారమా? కాదురా గొడ్డు కారం. ఎదవా ఈ జాంకాయలు ఎప్పుడు ముట్టుకోదు. ఏంట్రా బయట ఇక్కడ దమ్ము కొట్టడానికి వచ్చానరా? నువ్వెక్కడికి? నేను జాతరకురా, వస్తావా? లేదురా సుబ్బిగడితో చిన్న పని ఉంది, నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తాను. సరేరా. ఎదవా పార్వతి దగ్గర నా గురించి ఏట్రా అన్న? మొన్నొకసారి సింగిల్ టీ అడిగితే ఉన్నది ముసలి పీడుగా. అడి కోరిక ఎందుకు కాదన్నా? సరిగ్గా కట్టండి. రే కనిపిస్తుందా? లేదురా ఇప్పుడు కనబడుతుంది. నీ అబ్బాయి ఇంకా కట్టలేదురా? ఏంటి అలంకి గంటలు కట్టినారు కొంప చేసి ఉట్టిగానికి కొడతాడా? ఆడి మొక్క ఆ సచ్చినోడికి ఇంట్లో ఉంటే అందదు, ఇక గంటలు కడితే కొట్టి కొట్టినట్టే. రే కొట్రా కొట్టు, నువ్వు మగోనం అయితే కొట్రా, నీకు శాతం అయితే కొట్రా. రే కంచాల దగ్గర కాదు నీ పెట్టాము, ఇక్కడ చూపించరా. అలా జరిగిందన్నమాట. ఈ సంవత్సరం జాతర చాలా బాగుంది కదా. దించు. రెండు రోజుల నుంచి చూస్తున్నావు, నా వెంటే పడుతున్నా, నాకు అలాంటివి నచ్చవు, జాగ్రత్త. వచ్చాడ్రా వసూలు రాజా గారు. ఎరా ఈ రోజు లేటేనా? మొండి బాకీరా, వసూలు చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది. అట్లుంచి అంటే ఇంటికి వెళ్ళలేదురా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? వ్యాపారం మీద ఉన్న శ్రద్ధ ఆటలో కూడా ఉండాలి. రే మీ నాన్న మీద ఉన్న కోపం వాడిపోయినందుకు రా చూపిస్తావు. రే నువ్వు చొక్కా అయిపోయి రా. రే సూరిగా నువ్వు బయటికి వెళ్ళరా. జర్రా బాబు, నేను మీతో ఆడొచ్చా? ఎందుకు సార్ ఈ వయసులో తగలరం చోటు తగిలితే? పోనీ ఆ పిల్లలతో ఆడుకుంటారా? ఒరేయ్ సార్ మనోడే ఆడిపించుకోండి రా. నేను చెప్పాను మీరు వెళ్ళి ఆడుకోండి సార్.
ఏట్రా ఉప్పుడలో వచ్చారన్నా? అంత మాత్రం దానికి ఆయాసపడుతూ చెప్పాలరా? అది కాదన్నా, మనల్ని నోడించడానికి వాళ్ళ టీంలో పోలీస్ టీం వాళ్ళని చేర్చుకున్నారట. అమ్మడి అబ్బా, ఈ మ్యాచ్ కూడా దొబ్బిందనమాట. ఆడి ఓడడం కన్నా ఆడకపోవడం మంచిదిరా. మన ఊరికొచ్చి మన మీద గెలిచేదేవాడరా, చూద్దాం. ఏరా శేఖర్, ఆదిగాడు ఇంకా రాలేదేంట్రా? అదిగోరా, ఆడి సైకిల్ మీద వస్తున్నాడు. అది స్కూటర్. ఆడి డబ్బా బడ్డీ కన్నా సైకిల్ బెటర్. ఏంట్రా, అందరు ఎక్కడ మీటింగ్ పెట్టారు, పైకి అర్జెంట్గా రమ్మన్నారు? మన ఊరు ప్రెసిడెంట్ రాజీనామా చేశాడు, నిన్ను ప్రెసిడెంట్ చేద్దామని. రిఫ్యూజ్. ఆపండి. ఏం లేదురా, ఈరోజు రాత్రి నుండి కబడ్డీ పోటీలు జరుగుతున్నాయట్రా. ఎక్కడరా? రాజమండ్రిలో రా. ఎవరు చెప్పారా? పక్కూర్లో అమ్మూరుగడి పోస్టర్ చూస్తాడంటారా, ఫస్ట్ ప్రైజ్ 30,000 బాబు. బాగుందిరా, మొదటిదానికి మొగలేడు కానీ కడదానికి కళ్యాణం అన్నాడంట. అలా ఉంది మీ వరుస, చిన్న చిన్న ఆటలే ఓడిపోతున్నాం. ఇంకా ఇంకా లేదు, బంకా లేదు. 30,000 అంటారా, ఆడదాం. ఇంకెన్ని రోజులని ఇలా చిన్న చిన్న ఆటలాడతాం? అలాంటి ఆట గెలిచినా ఉన్న ఒక్కటి ఒక్కటైనా ఆడకపోతే బాగోదు కదా. అరే మామ, సూర్యగారు చెప్పే నిజమేరా? ఏ, ఇవన్నీ కుదరవలేరా? బయలుదేరక ముందే ఫిల్మెంట్ పోయిన బల్బులా మాట్లాడుకురా. అరే, ఎంట్రీకి చాలా డబ్బులు అడుగుతారా? ఎంట్రెన్స్ డబ్బులు నీకు కడతా కదా. కడతాడు. ఎంట్రీ ఫీజు నువ్వు కడతావు, సరే వెళ్ళి రావడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఓ సోది కొట్టకరా, లోడుతో లారీలన్నీ రాజమండ్రి వెళ్తుంటాయి. అదే లారీలో వెళ్దాం. అదే లారీలో వచ్చేద్దాం. మరి ఉండటానికి? మనం అక్కడికి వెళ్ళేది కాపురం పెట్టడానికి కాదు. అయినా ఇదంతా అనవసరం. నువ్వు వస్తావా రావా? నువ్వు వస్తావా రావా? సరే వెళదాంలేరా. రే, ఇలా చూడండి, ఇంతకుముందు మనం గెలిచామో ఓడామో వదిలేయండిరా, కానీ ఈసారి మాత్రం మనం గెలిచి తీరాలరా. ఏంట్రా ఫీజు, ఆలోచిస్తున్నాం. అందరం గెలవడం ఓడడం గురించి ఆలోచిస్తున్నాం, కానీ మన ఇళ్లలో పంపిస్తారంటావా? ఎవరింట్లో వాళ్ళు ఒప్పిద్దాంరా? రే, మా అమ్మ గురించి మీకు తెలుసు కదరా. మీ అయ్య ఉన్నన్నాళ్ళు కబడ్డీ కబడ్డీ అంటూ సంసారాన్ని ఏడక తెచ్చిపోయాడు రా. ఇప్పుడు నువ్వు కూడా అదే మొదలెట్టావా? పోరా, పో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఉన్న ఒక్క కొడుకు కూడా చచ్చాడు అనుకుని నీళ్ళు వదిలేసుకుంటాను. తండ్రి విఘ్నేశ్వర, నువ్వే నా కొడుకు చోడుండాలయ్యా. ఏంటే కొడుకు ఆడడానికి వెళ్తుంటే ఏడుస్తావేంటి? ఈడు ఆడడానికి వెళ్తున్నాడా లేక మిలిటరీకి వెళ్తున్నాడో తెలియక చాలా బాధపడుతున్నాను. పోవే తెలుగు తక్కువదారా, వీడు ఆకారానికి మిలిటరీలో కాదు కదా, కనీసం మున్సిపాలిటీలో కూడా తీసుకోరు. అమ్మా, వెళ్ళి మంచిది తీసురా. ఒరేయ్, నువ్వు ఇప్పుడు వచ్చి ఏ పోటీల్లోనూ గెలవలేదు, ఈ పోటీల్లో కూడా గెలవని నాకు ఖచ్చితంగా తెలుసు. ఏనా, ఓ చేత్తో బొట్టు పెడుతూనే అపశకునంగా మాట్లాడతావు. ఒరేయ్, నేను అన్నంత మాత్రాన్ని మీరు ఓడిపోతారేట్రా, అయినా మీకు ఓటమి అలవాటేగా. నాన్న, ఆటలో ఓటమి గెలుపు ముఖ్యం కదరా, ఓడినా పర్వాలేదు. పలానా వాళ్ళు వచ్చి ఆడి మా టీంకి ముత్యంట్లు పట్టించారని అవతల వాళ్ళు చెప్పుకోవాలి. అదిరా అదిరా మొగతం అంటే. వస్తానే. పనికెళ్తే గాని పొట్టగడవదు, మనకెందుకురా ఈ పాడాటలు. అబ్బా, అలాగనకే వెళ్ళే ముందు. అది కాదురా, నాకున్నది నువ్వు ఒక్కడివే కదా, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ప్రాణాలు తీకే, నేను వెళ్తున్నాను. జాగ్రత్త కన్నా జాగ్రత్తగా ఆడొచ్చాయి. నువ్వు జాగ్రత్త. ఏంటి బంగారం? మీ ఆట చూడాలని నాకు ఆశగా ఉందండి, నేను మీతో వస్తానండి. అది కాదు బుజ్జి, కుర్రాళ్ళతో నేను ఆడడానికి పోతున్నాను, తోడుగా నేను తీసుకెళ్తే బాగుంటుందా చెప్పు. అర్థం చేసుకో బుజ్జి. సరేనా, మిగతా విషయాలు నేను వెళ్ళొచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఏటి నవ్వు బంగారం. అసలు ఈదిలో కుర్రోళ్ళు ఎక్కువైపోయారు, ఎదవలు, వెళ్ళి తలుపేసుకో పో. ఎవండి? ఏటి బంగారం? ఆడేటప్పుడు జాగ్రత్తగా ఆడండి, తగలరాని చోటు తగిలితే. నీకు నీ సమస్య, నాకు నా సమస్య, ఏం కాదు కాని నువ్వు లోపలికెళ్ళు.
ఈ పైడి తల్లిగాడు ఏ ఊరు వెళ్ళట్లేదురా, ఏం ఉంటున్నాడు? ఏంట్రా వీళ్ళు ఇంకా రాలేదు? రే పైడిగాడ్రా, చూడండి రా, ఇప్పుడు ఎలా ఆట పట్టిస్తాను. సోరీ రారా పైడి తల్లి. ఏంట్రా మీ ఆవిడ ఒంటరిగా వదిలేసి వస్తారా? అవును, నువ్వెందుకు అడుగుతున్నావు? ఏం లేదురా, తోడుగా ఎవరు లేరు కదా, ఊరికే తెలుసుకుందామని. నువ్వు ఆడడానికి వస్తున్నావు కదా? లేదురా, నాకు చిన్న పని ఉంది, అది చూసుకుని పొద్దున్నే వచ్చేస్తా. నువ్వు వస్తున్నావు అంతే. చూసారా వీడికి ఎంత భయం. ఎట్టకారమా, దేవుడు ఇంకా రాలేదారా? గణేష్ గారిని తీసుకురావడానికి ఒత్తులు లేస్తే కబడ్డీ కబడ్డీ అని ఊరి మీద పడి తిరుగుతారు. కబడ్డీ అంటే కబడ్డీ, ఇంకోసారి కబడ్డీ అన్నమాట. అబ్బా ఈడొకడు దొబ్బేస్తాడు రా బాబు. రే ఇంకేంచేపు రా, వస్తున్నారా లేదా అన్న? ఇంకా ఇద్దరు రావాలన్నా వచ్చేస్తున్నారన్నా. ఉన్న వాళ్ళతో ఆడుకోండిరా అన్న. రెండు నిమిషాలన్నా వచ్చేస్తారన్నా. అదిగోరా దేవుడు వస్తున్నాడు. ఎంతసేపు రా? అదిగో నువ్వు వచ్చేసారు. ఏంట్రా ఒకటి వచ్చావు? గణేష్ గడేడి వాడు రాడ్రా. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, వాళ్ళ నాన్న ఇంట్లో పెట్టేసి తాళం వేసేసాడు. రే మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? అరే మామా నేను వెళ్ళొస్తాను, ఈసారైనా మ్యాచ్ గెలుచుకొని రండి. రే పెంటిగా ఒక్కడు తగ్గాడ్రా. అయితే నేనా? మా అత్త చంపేస్తుందిరా. వీడితో ఏంట్రా మాటలు? ఇక దీంతో కలిపి 38, దీంతో 39. చాలు బాబు చాలు, నా వల్ల కాదు, నే ఓడిపోయాను, నా వల్ల కాదు. అయితే 12 డబుల్ ది. ఏంటి నానుస్తున్నా, నీ తొందరగా డబుల్ ది. నా తప్ప అందేవా? ఇక్కడ బిల్ ఎంత అయ్యా? 22 ఉన్నారా? లోపల వందిచ్చానయ్యా, కొంచెం తగ్గించాయా? కావాలంటే 10 పొరోటాలు ఎక్కువ తినేళ్ళు ఫ్రీ. బాబోయ్ నా వల్ల కాదు, మీరు తినిపించి చంపేసేలా ఉన్నారు. పందెం గీతలు ఇప్పుడే ఒకటి 50 పొరోటాలు తింటాను. పందెం కట్టి ఓడిపోయాడు. పందెానికి మేము రావచ్చా? ఎవరైనా రావచ్చు, ఈ పండు తప్ప. ఏంటని ఆ పందెం? ఒక మనిషి 50 పొరోటాలు వేసింది వేసినట్టు తినాలి. అలా తింటే నేను మీకు 100 రూపాయలు ఇస్తాను, పైగా మీరు తిన్న వాటికి డబ్బులు కట్టక్కర్లేదు. అలా కాకుండా మీరు ఓడిపోయారనుకోండి, మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి. ఇంకా తిన్న పరోటాలకు డబ్బులు కట్టి వెళ్ళాలి. ఏంటి అర్థమైందా? 50 పరోటాల పందానికి నేను రెడీ. ఇదిగో ఇదిగో బయటి గడి గురించి తెలియక పందెం కట్టడరా, బలైపోయినట్టే. 4 2 పరోటాలు ఎవరా? నువ్వు వచ్చే వరకు వాసన చూస్తూ కూర్చుంటా అనుకున్నావా? అయిపోయినాయి, వెళ్ళి పెట్టరా బా. ఏయ్ ఆ బకెట్ పెట్టేళ్ళు. ఏ ట్రైడ్ చూడరా. శంకర్ చాలు, 50 తిన్నాను. 42 తిన్నావయ్యా? 50 తిన్నాను. కావాలంటే గీతలు లెక్క పెట్టుకోవయ్యా, 42 ఉంటాయి. 50 తిన్నా నాకు తెలీదా? వడ్డించినా నాకు తెలీదా? 42 ఉన్నాయి. నేను ఒప్పుకోను, నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. నేను తిన్నాను, కౌంట్ మొత్తం దులిపే, మళ్ళీ మొదటి నేను తింటాను. ఒరే పెంటిగా నువ్వు వెళ్ళి లెక్కలేరా? అబ్బా 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 అ
మొదటి గీత మీద ఒక కాలు పెట్టి రెండో కాలు పైకి ఎత్తాలి. అరే పైడిగా కరెక్ట్ కబడ్డీ. ఎటువంటి అంచనాలను పెట్టుకునే అవకాశం లేని అతి చిన్న జట్టు అయిన దీనిని ఎంతో బలమైన కరీంనగర్ జట్టుపై ఘన విజయం సాధించింది. ఏంట్రా? అరే మా, ఎంత మంది చప్పట్లు కొడుతున్నారు చూడరా. ఫీలింగా? మరి నీకు? నాకు కూడా రా, పద ఇద్దరం బయటికి వెళ్ళి బాగా ఫీల్ అవుతాం. సరే. చివరి నిమిషంలో ఇతను అవుట్ చేసి అత్తర కొట్టేవరా. నమస్కారం బాబు. నా పేరు కృష్ణ. చిన్నప్పుడు నేను కూడా కబడ్డీ ప్లేయర్నే బాబు. మీరు చాలా బాగా ఆడారు, అత్తర కొట్టేశారు. ఏ ఊరు మీది? భీమిలి అండి. భీమిలియా? అరే ఆ పక్క తగరపోల్సలోనే నేను పెళ్లి చేసుకుంది. అరే మా మామయ్య తగరపోల్స సర్పంచ్ అండి. సర్పంచా? ఆ సర్పంచ్ మాకు దూర బంధువు. అయితే మీరు కూడా మాకు బంధువులేనమాట. దూర బంధువా? అదేలాగా? అదెలాగంటే ఇప్పుడు మా ఆవిడ తగరపోవలసి కదా, వాళ్ళ అన్నయ్య చెల్లెలు బావమరిది కూతురు వియ్యపురాల తమ్ముడికి ఏం చేశారంటే ఈ సర్పంచ్ గారు మూడో మేన మా కూతురు అబ్బాయిని ఇచ్చారు. అమరావతి శనక్కాయల. అయ్యో నాన్న, అమరావతి శనక్కాయల కాదు, అమరావతి విద్యావతి. అమరావతి విద్యావతి. అప్పుడు మీరు మాకు చుట్టాలు అవుతారు కదా, బంధుత్వం ఎలాగంటే ఇలాగా. సరే సార్, మేము బయలుదేరుతాం. సారేంటయ్యా, మామయ్య అని పిలువల్లుడు. మామయ్య? అదేలాగా? మామయ్య అని పిలిచావరా, లేకపోతే చంపేసిలా ఉన్నా. ఏంటి అబ్బాయి అనేది? అదే మామయ్య వరుస కరెక్ట్ అని. నువ్వా బాబు? ఆ బాబు నువ్వు ఆ ఏడో నెంబర్ ప్లేయర్ని పట్టావు చూడు, అదిరిందయ్యా, సూపర్ బ్రహ్మాండం. సరే మామయ్య, మేము బయలుదేరుతాం. ఇదిగో బాబు, ఎటు మామయ్య అన్నావు, బంధుత్వాలు కలిసాయి, వరుసలు కలిసిపోయినాయి, ఒకటైపోయినావు. ఆ రేపు మా ఇంట్లోనే మీ అందరికీ భోజనాలు తప్పకుండా రావాలి. ఇదిగో బాబు, రేపు నేనే వచ్చి మీ అందరి ఇంటికి తీసుకెళ్తా. ఏంటి బాబు ఇక్కడ నిలబడ్డావు? ఏముంది, మా బంధువుల పిల్లలు వచ్చారు, ఆడారు, గెలిచారు. బంధువుల పిల్లల? అదెలాగా? అదెలాగంటే ఇప్పుడు మా ఆవిడ తగరపోవాల్సి కదా, వాళ్ళ అన్నయ్య చెల్లెలు పెట్టి ఆడు మనల్ని తింటారు. నేను రాను, నేను రాను, నేను రాను అంటే రాను, నేను రాను రా రే. ఎక్కడ 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 పెదాకు ఎక్కడ పెదాకు పెదాకు అమ్మా ఇది పెదాకు. రే చూసారా, రానని చెప్పి అందరికంటే ముందొచ్చి కూర్చున్నాడు వీడు. అయ్యయ్యో, అదేంటమ్మా అబ్బాయి గుడ్డేయలేదు. అయ్యో క్షమించండి, మర్చిపోయాను. అమ్మాయి అందరికీ బాగా వడ్డించమ్మా, గొడ్డును చూసి గడ్డేయమన్నారు. బాబు మిమ్మల్ని కాదు బాబు, మీ గురించి కాదు, మీకేం కావాలో అది మీరు అడిగి పెట్టించుకుని తినండి. ఎవర్రా వీళ్ళంతా? అమ్మా మన బంధువుల పిల్లని చెప్పానే, వాళ్లే వీళ్ళు.
ఇళ్ళ ముఖాలు ఇళ్ళ అవతారాలు చూస్తూ ఉంటే అలా అనిపించటం లేదే. అమ్మా అన్ని నేను వివరంగా చెబుతానే నీకు. అప్పుడు ఒకసారి మనం తగరపోల్సా మీ అన్నయ్య గారి తమ్ముడు బామర్ది కూతురు పెళ్లికి వెళ్ళాను చూడు, అప్పుడు మీ పెద్ద పాపాయ్ కారు ఒకటేసుకుని వచ్చాడు కొత్త కారు, ఆ కారు చూసి నువ్వు గబాబా. తర్వాత అదంతా వివరంగా మాట్లాడొచ్చు నాన్న, ముందు వాళ్ళకి ఏం కావాలో చూడండి. సరే చూడు, కొంచెం కోడుకూరేయండి. వేసుకో బాబు. ఏం బాబు కూరలేం బాగాలేదా, ఏం తింటలేదు నువ్వు? మా అమ్మ గుర్తొచ్చిందండి, నేనెప్పుడు ఇలాంటి భోజనం చేయలేదు, జీవితాంతం మా అమ్మకి ఇలాంటి భోజనం పెట్టాలని ఉందండి. దానికే కావాలంటే నేను వచ్చి వండి పెడతాలే. నోరు మీవే, ఏమనుకోక బాబు, ఇది కొంచెం వాగుడికాయ. అవునవును, అన్ని తమరి పోలికలే. ఏంటి బాబు ఏదో అన్నావు? మీ అమ్మ ఏం చదువుతుందని? రాజలక్ష్మి కాలేజీలో డిగ్రీ చదువుతున్నానండి. రారా, బెండ్ 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 బెండ్, ఇలా చేతులు పెట్టి పుష్ పుష్ చేయాలి. ఓకే సార్. అరే మామ, నీకు అది వచ్చా? ఏంటది? దా చూపిస్తా. ఏయ్ బండా రారా. నీ అబ్బా అటుపా. అది అరే బండా, ఇదిగా జంప్ ఎలా చేయాలో వాళ్ళని చూసి నేర్చుకున్నాను, నేను నీకు నేర్పిస్తాను, నువ్వు చూసి నేర్చుకో. సరే వంగు వంగ. ప్రతోడు కబడ్డీ ఆడడానికి వచ్చారు, రెడీయా? ఏ పందినాయన చెత్త అర్థం కాదురా, దున్నపోతా వంగ. చాలా, ఇంకొంచెం వంగు. చాలా, ఇంకా చాలా, ఇంకొంచెం వంగరా పందినాయన. ఇంకా పడుకుంటేనే నేను దూకడం కష్టం, వంగుంటే తుని అబ్బా. చూసారా ఆరో తరగతిలోనే? ఏంట్రా ఓ లవ్వా, పైడి పైడి, ఇది ఏ క్లాస్ రా? ఆరో తరగతి రా. ఏ మా బుడ్డది రెండు, మా వాళ్ళు నాలుగు, నేను ఆరు. ఈ విషయం తెలిస్తే మా వాళ్ళు ఎంత సంతోషపడతారా. పొడుకున్న వాడిని లేపి ఈ విషయం నాకే చెప్పాలరా? అవునరా, మళ్ళీ మన ఆట ఎప్పుడు రా? ఎల్లుండి రాత్రి రా. మరి రేపు రాత్రి? రేపు రాత్రికి మన సర్వాల హైదరాబాద్ టీంకి ఒంగోలు టీంకి మ్యాచ్ రా.